నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏంటి కమిషనర్, నీకు రిలేటివా? నో. ఓ, అయితే నీకు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందా? గౌతమ్, ఎవరికి తెలుసు? సార్, పొట్టోడు గెటప్ అదిరిపోయింది. ఎవరు కమిషనర్ అబ్బాయా? కమిషనర్. ఏంటి కమిషనరా? సార్, ఎస్, థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. నా మోకాలంత లేడు, వీడు కమిషనర్ ఏంటి? ప్లీజ్ కమ్. You may please ask your questions now. Congratulations, Commissioner sir. Thanks to all of you. How do you feel, sir? Great. మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఒక నిమిషం. ఇప్పుడు సిటీ మొత్తం ఈ పొట్టోడు కంట్రోల్లో ఉందా? అవును, సిటీలో లా అండ్ ఆర్డర్ ని స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తాను. వీడి హైట్ కి థియేటర్ కౌంటర్ లో టికెట్ కూడా కొనలేడు. వీడి పోయి ఎలా ఎన్కౌంటర్ చేస్తాడు చెప్పు. సో విల్ యు కంట్రోల్ ద రౌడీజం? టోటల్ రౌడీజం ని అంతం చేస్తాను. సిటీలో ఎవరు తప్పు చేసినా ఈ ఎపిసోడ్ కి డైరెక్టర్ ఎవరు? దేవుడు. సిటీని శుభ్రంగా ఉంచడానికి ప్రజలందరూ కోఆపరేట్ చేయాలి. దాంతో పాటు అబ్బాయికి క్యాన్సర్ స్ట్రిక్ట్ గా ఫాలో చేయాలి. దొంగతనాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి. మాక్సిమం 1 మంత్ బిడ్డల్ని స్కూల్ కి పంపించాలి. గౌతమ్, మనుషులు ఏనాడు కూడా దేవుణ్ణి లోపంతో ఊహించుకున్నది లేదు, కానీ దేవుడు మాత్రం మనుషుల్ని లోపంతో పుట్టిస్తున్నాడు. మేకవిష్ ఫౌండేషన్లో వాలంటీర్గా ఉంటున్నాను. లాస్ట్ మంత్ మీట్ అయినప్పుడు వీడి డ్రీమ్ గురించి అక్కడి వారు చెప్పారు. డీజీపీ గారితో మాట్లాడాను. ఆయన తన డిపార్ట్మెంట్ తరపున హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్తో ఇది చేస్తున్నారు. ఈరోజు, ఈ ఒక్కరోజు తనకున్న డ్రీమ్, తన అంబిషన్ ఫుల్ఫిల్ అయింది గౌతమ్. మేబీ ఇదే తనకి లాస్ట్ బర్త్డే కావచ్చు. థ్యాంక్ యూ. హెల్త్ ప్రాబ్లం? నో నో నో, ప్లీజ్, ఎనఫ్ ఆఫ్ క్వశ్చన్స్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బయటికి రండి. దిస్ వే ప్లీజ్. కమ్ ప్లీజ్. ఆ అబ్బాయి గురించి ఎక్కువగా రాయకండి. ఒక మంచి కాజ్ కోసం కమిషనర్ అయ్యాడని రాయండి. తనకున్న డిసీజ్ గురించి ఆ అబ్బాయికి అస్సలు తెలీదు. ఇది పబ్లిసిటీ కోసం చేయడం లేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. This is my humble request. Mara kurada gurinchi raste matram badugutada enti? What did you just say? Aalochinche maatladutunnara? Repa abbayi tanu ostunnadu ani TV on chesi chusinappudu vadiki cancer chaavabothunnadu ani telisthe ela feel avutadu? Vadi paristhithi enti? He is just 10 years old. See, mee channel's TRP ratings kosam chinna pilladi manasuto aadukokandi. Naaku kavalsindi mee sympathy kaadu, koncham humanity. ఆహా, సూపర్గా ఉందే. కావాలా? నో థ్యాంక్స్. ఓకే ఓకే, ఆల్రెడీ బాదం బాగా తిని పిస్తలాగా అద్దరు కొడుతున్నాం. బాగా లాగించు. ఇప్పుడు నీ నోట్లో ఉన్నది 100 క్యాలరీస్, ఈ గ్లాస్లో ఉన్నది 750 క్యాలరీస్. ఇలాగే తింటూ పోతే గౌతమ్ అని ఎవరైనా పిలిచినప్పుడు బిగ్ సైజ్ టేబుల్ ఫ్యాన్ లాగా ఇలా నెమ్మదిగా తిరిగి పలకరించాలి, సరేనా? బై ది వే, స్వీట్స్ ఎక్కువగా తింటే బాగా జుట్టు రాలిపోతుంది. ఏమైంది? హే, టేబుల్ కింద కూర్చొని తిన్నా జుట్టు రాలడు ఆగదట. ఊరుకోవే, తెలిసిన వాళ్ళు వస్తున్నారు. ఎవరు? ఆ బ్రౌన్ డ్రెస్సా? వాళ్ళే. పేరేంటి? చంద్రముఖి. చంద్రముఖియా? లక్ 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 లక్. ముందు సరిగా కూర్చో, వెళ్ళు. హే, మీరెప్పుడు ఇలాగే ఆడుకుంటూ ఉంటారా? ఆడుకుంటున్నావా? లూసు, వాళ్ళకన్నీ చిక్కాను. నన్ను కొట్టి కొట్టి పీస్ పీస్ చేసేస్తారు. ఏంటి వాళ్ళ స్పెషల్ పరోటా గ్రూప్? వెళ్ళే. తొక్కు పరోటానా? మీ పేరు చంద్రముఖియే కదా?
ఈ అమ్మాయి మీకు తెలుసా? నాకు తెలీదు. గౌతమ్ ఫ్రెండ్స్ కదా మీరు? గౌతమ్? గౌతమ్ ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ? హలో అమ్మా. అదిగో అక్క, నీకు ఫోన్ చేసిందమ్మా. అక్క చూసి ఎన్ని రోజులు అవుతుంది అక్క? టెరిఫిక్, వండర్ఫుల్, ఇట్స్ వండర్ఫుల్ లైఫ్ ఇన్ ప్రొసీడ్ ఆఫ్ హ్యాపీనెస్. ఇది కళ లేక నిజమా అక్క? ఇప్పుడే నీ గురించి అమ్మతో మాట్లాడుతూ ఉన్నాను. ఈ లోపు నువ్వు ఎదురుకొచ్చి నిలబడ్డావు. గాడ్స్ మస్ట్ బి క్రేజీ. నిత్య మా అక్కయ్య, నా బంగారు అక్కయ్య. రే చాలు అల్లరి నరేష్ ఇంకా రిటైర్డ్ అవ్వండి అక్క, ప్రామిస్ అక్క. అక్కడ చూడు. అలాగేనండి. అరే బాగారు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? ఎవరితో? అమ్మతోటి. ఓహో, నాకు తెలియకుండా కొత్తగా వంట వాడిని కూడా పెట్టారా? నైస్ బావగారు. ఏంటి మీరు గొప్ప షెఫ్ అయిపోయినట్టున్నారా? ఈ ఇంట్లో నేను తప్ప ఇంకెవరు బాగా వంట చేస్తారు? ముందు మీకు కుకింగ్ వచ్చని ఎవరు చెప్పమన్నారు? పెళ్ళైన కొత్తలో నాకు చాలా కళలు తెలుసని చెప్పాను. అందులో ఈ వంటకాల కూడా ఒకటి. నా టైం బ్యాడ్. మీ అక్కకు దొరికిపోయాను. ఓహో, అయితే ఆల్రెడీ కంప్లైంట్ మ్యాటర్ అయింది. బాబా మీ చంద్రముఖి. ఏమండి, నేను టమాటోస్ ని చిన్న చిన్న ముక్కలు చేసి తీసుకురానా? సరే. ఏదేమైనా మా అక్కకి మీ మీద చాలా మర్యాద ఉంది. ఉండదా మరి? టమాటాలని కాస్త పెద్దవిగా కట్ చేయి. హలో, చిన్నగా ఉంటేనే బాగుంటుంది. మాకు తెలీదా? మర్యాదగా మీ పని చూసుకోండి. ఏయ్, నీకు మనసాక్షి లేదా ఏంటి? అచ్చం అమ్మలాగే కూతురు కూడా. సరిగా నాకు బీరేదా? ఏయ్, నన్ను వదిలిపెట్టరా బాబు. సరే కానీ కొద్దిగా తేలిపోయింది. ఇంట్లో ఏంటి స్పెషల్? తొక్కు పొరాటా. నిన్న ఒక అమ్మాయి తోటి రెస్టారెంట్ లో చూసాను. దాన్ని గౌతమ్ లవ్ చేస్తాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక అత్త అల్లుడు వంట చేస్తూ ఉంటే దిక్కులు చూడడం ఏమన్నా బాగుందా? అసలేం బాగోలేదు. వీళ్ళ ఆయనకి సపోర్ట్ చేయడం టోటల్ వేస్ట్. మీ అక్క తొక్కు పొరాటా మాత్రమే చెప్పింది. టేబుల్ కింద నుంచి చివరి వరకు జరిగిందంతా చెప్పింది మీ బావే. నన్ను ఇంత మోసం చేస్తారా బావా? సంతోషమా? మొత్తం చెప్పేశారా? ఎందుకు అక్కడ తాగారు? హైదరాబాద్కి వెళ్ళింది, నిత్యాన్ని మీటైంది, పెళ్ళులు మందు కొట్టి బాగా డాన్స్ చేసింది, మొత్తం చెప్పుండొచ్చుగా. అది నేను చెప్పను. యా, ఆ విషయం నువ్వు చెప్పేశావుగా. అమ్మా, ఈ శారీలో మీరు సూపర్ గా ఉన్నారమ్మా. సత్య ఎవర్రా? సత్య కాదమ్మా, నిత్య. మరి నిత్య ఎవరు? నిత్య ఎవరో నాకు కూడా తెలియదు. ఏంట్రా ఇది? హాయ్ నిత్య, చెప్పు. కొంచెం బ్యాడ్ సిగ్నల్. హలో నిత్య, మీనే మీ సినిమా చూశాను, చాలా సూపర్ గా ఉందండి. అవునండి. హాయ్ నిత్య, ఇప్పుడు చెప్పు. ఏం చూస్తున్నావు? నాకు బెంగాలీ అంతా రాదు, మరి ఎదుగు తెలుగులో మాట్లాడు. ఏం చూస్తున్నావు? అరే తెలుగు ఏంటి? పొద్దున్నే మందా ఇడ్జట్ ఫేస్ ప్యాక్ వేసుకున్నాను. ఏంటి సిక్స్ ప్యాకా? నోరు మూసుకొని కాఫీ షాప్ కి రో. ఇలా మర్యాదగా పిలిస్తేనే నేను వస్తాను. ఐ లైక్ ఇట్. సీ నిత్య. నవ్వులు ఆపండి. మీ మొబైల్ నంబర్ ఉంటే ఇవ్వండి, తర్వాత చాలా మాట్లాడదాం. ల్యాండ్ లైన్ నంబరే ఉంది. సెల్ ఫోన్ లేదా? ఈ కాలం అమ్మాయిలు మొహం కడుక్కోకుండా ఉంటారేమో గాని మొబైల్ ఫోన్ లేకుండా ఉండరండి. అది కరెక్టే. ఉండేది. 3 సార్లు ఎక్స్పెన్సివ్ మొబైల్ ఫోన్స్ పోయాయి, దాంతో ల్యాండ్ లైనే చాలు అని డిసైడ్ అయిపోయాను. మరి అర్జెంట్ గా కాల్ చేయాలంటే అప్పుడేం చేస్తారు? ఎంతమంది వెరీ వాళ్ళ దగ్గర మొబైల్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర తీసుకొని వాడుకోవడమే. గౌతమ్, నీ ఫోన్ ఇలా ఇవ్వు. థ్యాంక్ యూ. నేనేరా? సో గుడ్ నైట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. దేనికి? నీ ఫ్రెండ్స్ ని పరిచయం చేసినందుకు. అంతా నీ ప్లానేగా. నీచా అంకుల్, 2 మినిట్స్. హాయ్ అంకుల్. సర్లే సర్లే, లైన్ లో పెట్టడానికి డ్రాప్ చేసి. మీ అంకుల్ నువ్వు నాతో ఉన్నావని తిడుతున్నారా ఏంటి? ఆహా, ఆయనేం నన్ను తిట్టరులే. ఏ, నేను నీ గురించి ఆ రేంజ్ లో చెప్పుంచాను,
ఓ వెరీ నైస్, నేను చాలా మంచోడిని చెప్పావు కదా. అవన్నీ ఈ రోజుల్లో ఎవరు నమ్ముతారు? మరి ఇలా చూడు, మంచి కుర్రాడని చెప్పినా సమస్యే, చెడ్డ కుర్రాడని చెప్పినా సమస్యే, కుర్రాడు అని చెప్తే చాలు సమస్యే. మరైతే అందుకే నువ్వు గే అని చెప్పాను. ఇమాజిన్ చేసి చూసుకుంటున్నావా? See, very simple logic. అమ్మాయిలతో పాటు వెళ్తే సెక్యూరిటీ ప్రాబ్లం అంటారు, అబ్బాయిలతో పాటు వెళ్తే సంథింగ్ సంథింగ్ అని అంటారు. సో అబ్బాయి అని చెప్పకుండా అమ్మాయి అని చెప్పకుండా గే అని చెప్తే ఎంత లేట్ అయినా సరే నో ప్రాబ్లం. ఓకే బాయ్. Gautham.